ఇక్కడ నేషనల్ స్పోర్ట్స్ డేకి సెలబ్రేషన్స్కి ముందుగా ఇక్కడ రజ్లింగ్ గేమ్స్ క్రీడల్ని మా సెట్నల్ సీఈఓ గారు అండ్ చీఫ్ కోచ్ గారు ఇక్కడ జరపడం జరుగుతుంది. ఈ రజ్లింగ్కి మన జిల్లా నుండి అనేక ఊర్ల నుంచి జిల్లా మొత్తం మీద జిల్లా వైడ్ ఇక్కడికి రజ్లింగ్కి సెలక్షన్స్కి వచ్చారు. వీళ్ళలో మినిమం 30 వెయిట్స్ కేటగిరీ మాత్రమే ఎంపిక అవుతాయి. ఈ 30 వెయిట్స్ కేటగిరీస్కి నేషనల్ స్పోర్ట్స్ డే రోజు వీళ్ళకి ప్రతిభా అవార్డుల తరఫున పురస్కారం జరుగుతుంది. ఇవే కాకుండా ఇక్కడ మొత్తం మీద ఈ స్టేడియంలో 22 క్రీడలు పైగా ఈ స్టేడియంలో నిర్వహిస్తారు. ఇక్కడికి వచ్చే క్రీడాకారులకి అవసరాలంటే వీళ్ళు స్టేట్ లెవెల్ నేషనల్ లెవెల్ సెలెక్ట్ అయిన వాళ్ళకి వాళ్ళే డిఎస్ఏ తరఫున వాళ్ళే అమౌంట్ పరంగా ఛార్జీల పరంగా డ్రెస్సులు అన్నీ వీళ్ళే ప్రొవైడ్ చేసి ఎవరైనా పేదవాళ్ళు ఉంటే వాళ్ళకి వీళ్ళే స్పాన్సర్ని వెతికి వీళ్ళే పంపిస్తారని ఎవరైనా ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉండే వ్యక్తులు ఉంటారు ఎవరైనా ఇంట్రెస్ట్ గల క్రీడాకారులు ఉంటారు వాళ్ళకి శాప్ తరఫునే స్పాన్సర్ జరుగుతుంది. ఇక్కడికి వచ్చి క్రీడాకారులు ఎంతో బాగా ప్రతి ఎప్పుడు వచ్చినా సరే ఎప్పుడు క్రీడలు జరిగినా సరే చాలా సంతోషంగా వచ్చి పార్టిసిపేట్ చేస్తారు. ఎప్పుడైతే డిసప్పాయింట్ అయిపోరు ఎందుకంటే ఇక్కడ చాలా బాగుంటే ఫెసిలిటీస్ బాగుంటాయి. మట్టిలో ఆడుకున్న మ్యాట్స్ సౌకర్యం అన్నీ శాప్ తరఫున మనకి గవర్నమెంట్ అన్ని ఫెసిలిటీస్ కల్పిస్తుంది కాబట్టి క్రీడాకారులు సంతోషంగానే వెళ్తారు. మన దగ్గర ఉండే వాళ్ళందరూ రజ్లింగ్లో ఆల్మోస్ట్ అందరూ నేషనల్ లెవెల్ పార్టిసిపేషన్ ప్లేయర్సే. ఇక్కడ ఉండే వాళ్ళందరూ నేషనల్ పార్టిసిపేషన్ రీసెంట్గా అబ్బాయి నేషనల్ U23 సీనియర్ నేషనల్స్కి సెలెక్ట్ అవ్వడం జరిగింది. రేపు కేరళలో జరిగే ఒకటి నుంచి 4వ తేదీ వరకు కేరళలో జరిగే పోటీలకి సీనియర్ నేషనల్ పోటీలకి ప్రవీణ్ అనే అబ్బాయి ఎంపిక 79 కేజీస్లో మన డిస్ట్రిక్ట్ నుంచి ఎంపిక అవ్వడం చాలా గౌరవంగా ఉంది. నా పేరు పి ప్రవీణ్ కుమార్. నేను ఎస్వి డిఫెన్స్ అకాడమీలో డిగ్రీ ఫైనలైజ్ అవుతున్నాను. నేను ఈ గేమ్కి వచ్చి 1 ఇయర్ అవుతుంది. అతను మా అన్నయ్య ఫ్రెండ్ మా కోచ్. అతను తీసుకొచ్చేసి అంటే నా స్ట్రెంగ్త్ బలాన్ని చూపించి నువ్వు ఇది గేమ్ పనికొస్తావు అని నేర్పించి ఈ కొద్ది సమయంలోనే 2 నేషనల్స్ నేను వెళ్తున్నాను. ముందు ఉత్తరప్రదేశ్కి వెళ్ళి ఆడొచ్చాను ఇదే సీనియర్ మీట్కి. ఈసారి జరిగే కేరళలో జరుగుతుంది మళ్ళీ సీనియర్ మీటు మళ్ళీ సెలెక్ట్ అయ్యాను. నాకు అంటే ప్రత్యేకంగా ఆయన కేర్ తీసుకొని ప్రతిరోజు అంటే అతను మామూలుగా కాలేజీలో స్కూల్లో పనిచేస్తున్నారు సారు పీటీగా మా కోసంగా ఎంత అలసిపోయినా మాకు వచ్చి ప్రాక్టీస్ ఇచ్చి ప్రతిరోజు ఈవినింగ్ ప్రాక్టీస్ ఇస్తున్నారు. మై నేమ్ ఈజ్ ఎం నరేంద్ర. ఐఎమ్ స్టడింగ్ డిగ్రీ ఫైనల్ ఇయర్ ఎస్వి యూనివర్సిటీ తిరుపతి. ఈ గేమ్ ఫస్ట్లో నాకు అసలుకి తెలియదు. తర్వాత మా కోచ్ ప్రేమ్ సార్ అని నెల్లూరులో మా ప్రేమ్ సార్ తీసుకొచ్చి నీకు చాలా యూజ్ ఉంటుంది ఈ గేము నువ్వు చిన్న చాలా ఫిట్లో ఉన్నావు అని నాకు ఫిట్నెస్ నేర్పించి దాని తర్వాత నుంచి నాకు ట్రైనింగ్ ఇప్పించి తర్వాత నాకు ఒక ఉన్నత స్థాయికి తీసుకొని వచ్చాడు. దీనికి రాకముందు నేను చాలా విధంగా నేను అన్ని వేరే గేమ్స్కి వెళ్ళాలి నాకు తెలీదు. కానీ మా కోచ్ తీసుకొని వచ్చి నాకు కూర్చోబెట్టి పలానా గేమ్ అని కూర్చోబెట్టి ఈ గేమ్కి అయితే నువ్వు బాగుంటావు అని చెప్పి నేను నేర్పించి ఈ రోజు నేను నేషనల్ లెవెల్లో నేను వేరే గేమ్ తరపు నుంచి ఇదే గేమ్లో ఇంకో లెవెల్ తరపు నుంచి నన్ను నేషనల్లో ఫైనల్స్ దాకా తీసుకొని రాగలిగాడు మా ప్రేమ్ సార్. ఆయన దయ వల్ల నేను ఎప్పుడు ఆయనకు రుణపడి ఉంటానని అదేవిధంగా ఆయన నాకు ఎంతో కృషి చేస్తున్నాడు. అదే కృషితో నేను ఇంకా ఉన్నత స్థాయిలో ఇంటర్నేషనల్ లెవెల్ ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఒక రజ్లింగ్ ప్లేయర్ని. ఫ్రాంక్గా చెప్పాలంటే నేను ఒక 4 ఇయర్స్ నుంచి ఆడుతున్నాను. కానీ 2 ఇయర్స్గా అయిందంటే రజ్లింగ్లో అంతగా లేదు నెల్లూరులో అంత. ఇంకా నెల్లూరుకి రజ్లింగ్ అయిపోయింది అన్న స్టేజ్లో మా కోచ్ ప్రేమ్ అని వచ్చాడు. సార్ ప్రేమ్ అన్న అన్న అంటాం మేము. మాకు ఆ ఫ్రీడమ్ ఇస్తాడు. అప్పుడు ప్రేమ్ అన్న ఆయన ఓన్ ఇంట్రెస్ట్తో మాకు మన ప్లేయర్ని అందరం గ్యాదర్ చేసి ప్రతి ఒక్క ప్లేయర్ అక్కడ అందరూ గేమ్ కాంటాక్ట్లో ఉండాలని అతని అతని అన్న పర్సనల్గా ప్రతి ఒక్క నెంబర్ తీసుకొని ఒక గ్రూప్ చేశాడు. వాట్సాప్లో ప్రతి ఒక్కరు ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా ఎనీ చిన్న అప్డేట్ ఉన్నా మాకు ఆ గ్రూప్లో రిలీజ్ చేస్తాడు. ఈరోజు ఇక్కడికి రావాలన్న అప్డేట్ కూడా మాకు మా సారు గ్రూప్లో పెట్టాడు. ఈ ఇప్పుడు నెల్లూరులో ఈ మ్యాట్స్ ఇవన్నీ రావడం కారణం ఏంటంటే మా ప్రేమన్న. మెయిన్ మా ప్రేమన్న. ఇంకొకటి చెప్పాలంటే మాకు మా U23 స్టేట్ జరిగింది నెల్లూరులో. అంతకుముందు ఒక వారం 2 వారాలు ప్రాక్టీస్ జరిగింది. ఆ ప్రాక్టీస్ జరిగింది ఏంటంటే మా అన్నకి కొడుకు పుట్టిన సాయంత్రం హాస్పిటల్లో లేకుండా ఇక్కడ మా గ్రౌండ్లో ఉండండి మాకు ప్రాక్టీస్ చేపిస్తా. అది అన్నంటే ఇక్కడ నెల్లూరు రజ్లింగ్ నిలబడిందంటే అది ఓ ప్రేమ్ కుమార్ సార్ వల్లే నెరవేరిందంతే. Hey, 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 hey
ఇంకొకటి